Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ తుక్కు తుక్కు గోరంట్ల షాకింగ్ కామెంట్స్. టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో విన్నారు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై ఆయన ఓ న్యూస్ ఛానల్తో లైవ్ డిబేట్లో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవం లేని చోట ఉండి ఏం లాభమని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తాను ఏమీ అడగలేదని, ఎలాంటి కాంట్రాక్టులు చేయలేదని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తాను ఫోన్ చేసినా తీయలేదని, పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే భావన కావచ్చని అన్నారు. కారెం శివాజీ, జూపూడి, ఆదినారాయణరెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్లకు ఎందుకు పదవులు ఇచ్చారని ప్రశ్నించారు గోరంట్ల. వాళ్లంతా మళ్లీ పార్టీ ఎందుకు మారని, ఇలాంటి వాళ్లతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారికి విలువ లేదని అన్నారు. పార్టీ మారిన వారికి ఉన్న విలువ పార్టీలో ఉన్న వాళ్లకు లేదని అన్నారు బుచ్చయ్య. పార్టీ జెండా మోసిన వాడిని కాదని, ఎవరినో తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగిందని, తుక్కుతుక్కుగా ఓడిపోవడానికి అదే ప్రధాన కారణమన్నారు. పార్టీ లోపాలు జరిగాయని, ఈ ప్రభావం పార్టీపై పడిందని, ఇంత దారుణంగా ఎప్పుడూ ఓడిపోలేదని అన్నారు. పార్టీ నడిపే విధానంలో కార్పొరేట్ స్టైల్ వచ్చిందని అన్నారు గోరంట్ల. గుమాస్తాలు పార్టీని నడుపుతున్నారని, లోకేష్ ఆదేశాలు ఇస్తారు, గుమాస్తాలు ఆర్డర్లు ఇస్తారని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ విధానం సరికాదని తన భావనని, పార్లమెంటరీ కమిటీలను అనవసరంగా తీసుకొచ్చారన్నారు. దీనివల్ల పార్టీ నష్టపోయిందని, కార్యకర్తల్లో నిర్వీర్యం ఉందని అన్నారు. తనను కలిసిన వారిని బూతులు తిడుతుంటే ఏం చేయాలని, యువ నాయకుడు అయినా ఫోన్ తీయాలిగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది వెళ్లి తమకు జరిగిన అన్యాయం చెప్పారని, బూతులు తిడుతున్నారని చెప్పుకున్నా యాక్షన్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సెలవు తీసుకుందామనుకున్నానని, పార్టీ మారితే ఎంతోమంది నెత్తిన పెట్టుకుంటారని, అయితే అలా అనుకోలేదని అన్నారు. తాను మొదటి నుంచి పార్టీని తన జీవితంగా అనుకుంటున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్ణయాల విషయంలో ఇంకా చాలా మార్పు రావాలని అన్నారు. ఏనాడు పొగడతలు డప్పులు కొట్టలేదని, లోపాల గురించి చెబుతానని అన్నారు. టీడీపీలో కమ్మవాళ్లకు మొదటి నుంచి అన్యాయం జరిగిందన్నారు బుచ్చయ్య. తెలుగుదేశం పుణ్యమా అని కమ్మజాతి నష్టపోయిందన్నారు. కష్టపడి ఖర్చు పెట్టుకున్న వాళ్లు నష్టపోయారు, ఏం అవకాశాలు ఇచ్చారని ప్రశ్నించారు. తన బాధను చెప్పుకున్నానని, గౌరవం లేని చోట ఉండలేనని అన్నారు.